27 గ్రాముల రేడియో తార్మిక పదార్థం. దీనిలో 10 నిమిషాల్లో 1/3 వంతు పూర్తయినా, విఘటనం పూర్తయినా 30 నిమిషాల్లో ఎన్ని గ్రాములు మిగులును, ఎన్ని గ్రాములు విఘటన చెందును? ఏ రేడియాక్టివ్ కాంపౌండ్ అట, ఏ రేడియాక్టివ్ కాంపౌండ్ ఇన్ 20 రేడియాక్టివ్ కాంపౌండ్ ఇస్ 27 గ్రామ్స్ ఇన్ 10 మినిట్స్, 1/3 ఇస్ డిసోసియేటెడ్. ఆఫ్టర్ 30 మినిట్స్ హౌ మచ్ డిసోసియేటెడ్ ద రిమైన్ పార్ట్ హౌ మచ్ అంటుంది, ఎంత మిగులుతుంది, ఎంత ఎంత మిగులును, ఎన్ని గ్రాములు విఘటన చెందును అంటే రిమైన్ పార్ట్ హౌ మచ్, ద డిసోసియేటెడ్ పార్ట్ హౌ మచ్. 27 గ్రామ్స్ ఆఫ్ రేడియాక్టివ్ ఎలిమెంట్. రేడియాక్టివ్ కాంపౌండ్స్ అంటేనే ఇట్స్ వాట్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్. దీన్ని కే ఈజ్ ఈక్వల్ టు K1 అనుకున్నాం, 2.303 T లాగు A/A-X. ఒకటి ఇంకోటి చూద్దాం, K2ది 2.303 T లాగు A/A-X. దీంట్లో ఒకటి ఫస్ట్ వన్ ఇచ్చాడు, 10 మినిట్స్ ఇచ్చాడు, 10 మినిట్స్లో 1/3 పోతుందట, 1/3 పోతుందట. అంటే నౌ 2.303 ఇన్ 10 మినిట్స్ లాగు 1లో 1-1/3 పోతుంది. నా ఇక్కడ 2.303 T అంటే 30 మినిట్స్లో లాగు ఈ 1లో 1-X ఎంత, ఎక్స్ ఈజ్ క్వశ్చన్ మార్క్, ఇది ఎక్స్ రాబట్టాలి. నువ్వు ఈ విధంగా రాబడితే మాత్రం ఇక నువ్వు దరికి రావు దీన్ని చేయడానికై. అందుకు ఇక్కడ 27 గ్రామ్స్ ఇచ్చినాం. నౌ 1/3 అంటే నౌ 9 గ్రామ్స్ వేయింది. 27 మైనస్ 9 పోతే నౌ ఇయర్ 18 గ్రామ్స్ అవుతుంది ఇన్ 10 మినిట్స్. ఇది నా మళ్ళీ ఇక్కడ 1/3 3 6 18 ఆరు పోతుంది, ఆరు పోతే 18లో 6 తీసేస్తే నా 12 అవుతుంది. 12 ఈజ్ ఏ వాట్ ఇన్ 10 మినిట్స్. 20 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు కావాలి మనకు. అంటే 1/3 అంటే మళ్ళీ 3 4 12 4 3 12 మళ్ళీ ఒక 4 తీసేస్తే నా ఇక్కడ 8 అవుతుంది. ఇక్కడికి 30 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. అంటే మిగిలి డిసోసియేటెడ్ పార్ట్ ఎంత, 8. ఇప్పుడు 27లోకి వెళ్ళి 8 తీసేయి, 27-8 తీసేస్తే 19. నౌ 19 గ్రామ్స్ ఈజ్ ఏ డిసోసియేటెడ్, 8 రిమైన్ పార్ట్ ఇది 8 గ్రామ్స్ ఈజ్ ఆన్సర్. 8 గ్రామ్స్ అంటే ఇక్కడ ఏమన్నాడు, మిగిలేది ఎంత అన్నాడు, మిగిలేది 8 గ్రాములు. ఎంత విఘటన చెందుతుంది అంటే 19 గ్రామ్ విఘటన చెందుతుంది. అంటే 19 8 అనేది ఆన్సర్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్, చూసినవా. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, 27 రేడియాక్టివ్ ఎలిమెంట్ ఈజ్ ఎ 10 మినిట్స్ ఈజ్ ఎ 1/3 ఇస్ డిసోసియేటెడ్, ఆఫ్టర్ 30 మినిట్స్ హౌ మచ్ ఇస్ డిసోసియేటెడ్. అంటే దీన్ని ఈ లెక్కల ఈ పద్ధతిలో తీసుకోవద్దు అని చెప్తున్నా. ఇది టైం వేస్ట్ ప్రాసెస్, ఇదేంటిది టైం వేస్ట్ ప్రాసెస్, డిగ్రీలో చేసేటువంటి క్వశ్చన్స్ ఇవంతా. ఓకేనా, మరి ఏం చేయాలి ఇక్కడ 27 గ్రామ్లో 1/3 అంటే ఎంత అంటే, ఇగో ఇవ్వ ఎట్లాంటి పార్ట్స్ తెలియకపోతే మాత్రం కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్తున్నా. 27లో 1/3 అంటే నౌ 9 3 అంటే 9 తీసేయి, నౌ 18 గ్రామ్స్ అవుతుంది. 18లో 3 తీసేయి, 3 6 18 12 అవుతుంది. 12లో మళ్ళీ 1/3 తీసేయి, ఎంత 8 అవుతుంది. 8 ఇగో ఇక్కడ 30 మినిట్స్లో జరిగేటువంటిది ఈ విషయం. ఓకేనా, 30 మినిట్స్లో 8 గ్రాములు మిగులుతుంది, 18 గ్రామ్స్ ఎంత, 19 గ్రామ్స్. ఓకేనా, 19 గ్రామ్స్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే 8 ప్లస్ 19 ఎంత, నౌ 27 గ్రామ్స్. ఇక్కడ ఎన్ని గ్రాములు మిగులును,
మిగులు అనేది ఇది కాదు, ఫస్ట్ వన్ కాదు. మిగులు అంటే 8 grams 19 grams విగట్టడం జరుగుతుంది. చూసినావా? ఇగో ఇది కూడా పెద్ద పా, ఇది పెద్ద ఇది డ్రాబ్యాకే, గుర్తుపెట్టుకోండి. ఒకదాన్ని ఇప్పుడు నువ్వు చేసిన ఆన్సర్ను ఈ విధంగా ఆన్సర్ గుర్తించడం కూడా చాలా చాలా తప్పిదం. ఇదే ఆన్సర్ని ఇది పెట్టాలి, ఆన్సర్ని ఇది కాదు పెట్టేది. ఓకేనా? మళ్ళీ బయటకు వచ్చినాక లబోదిబ్బ కొట్టుకుంటే ఏమని చెప్పండి కదా? అంటే పర్ఫెక్ట్గా ఓహో మిగిలేదు ఎంత చూసినావా? ఏమైతుంది మొత్తానికి కదా 18-19 వచ్చింది కదా అనుకుంటున్నాం. 18-19 వచ్చింది, కానీ 18-19 వచ్చిందా 19-8 వచ్చిందా? అగో అది గుర్తించిన వాడు బాగా లెక్కలు చేసిండు, పోగొట్టిండు. ఏమన్నా చెప్పండి. రైట్, నెక్స్ట్ S2O2 ఉత్ప్రేరక వియోగ ప్రథమక్రమక చర్య 50 నిమిషాల్లో 70% వియోగం చెందితే రేటు స్థిరాంకాన్ని అర్ధాయువును లెక్కించండి. S2O2 కట్లెటిక్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్, ఇన్ 50 మినిట్స్ 70% ఇస్ డిసోసియేటెడ్. వాట్ ఈస్ ద రేటు కాన్స్టెంట్ అండ్ వాట్ ఈస్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది రియాక్షన్, ఇది లెక్క. ఇక్కడ 50 మినిట్స్ 75% డిసోసియేటెడ్, 75% డిసోసియేటెడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాట్ ఈస్ ది రేట్ కాన్స్టాంట్ మరియు అర్ధాయువును ఏంటిది లెక్కించండి అంటున్నాడు. 50 నిమిషాల్లో 70% విగటం జరిగింది. ఇక్కడ నౌ కే డైరెక్ట్ రాస్తున్న ప్రాబ్లం 2.303/50 మినిట్స్ లాగు 100 - 100 - 75%. 2.303 10 ప్రాబ్లం చేయరాకపోతే ఒక 20 ప్రాబ్లం చేస్తేనే జాబ్ వస్తుంది. లాగు 100 లాగు చూసి ఏం బెదిరకు, 25 - 25 నా 2.303/50 లాగ్ ఫోర్ వాల్యూస్ 0.60202 నా లాగ్ ఫోర్ వాల్యూ దీన్ని చేయండి. చేస్తే ఆర్తుడి చేద్దాం 2.303 K = 2.3 2.3 × 0.6/50 నా ఈ పాయింట్ తీసి 10⁻¹ పెట్టు. 6 3 18 6 2 12 12 అంటే 13 13 అంటే ఇడ ఆల్రెడీ పాయింట్ ఉంది, ఇడ పాయింట్ ఉంది, ఇడ 13.10⁻¹ అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకా రాయదలుచుకుంటే నా 13.50 ఉంది కదా కింద, 50 కింద 5ను 0ను కాక పైకి తీసుకొస్తే ఇంకో 0 అవుతుంది. నా పైకి 0ను పట్టుకొస్తే పైకి మైనస్ అవుతుంది. 13.8 × 10⁻²/5 ఐదు ఎక్కం ఐదు రెండులో పది పోతే 3 ఉన్నది 38 ఐదేళ్ళ 35 2.7 × 10⁴ అంటే ఎంత వస్తుందంటే 0.0027 వస్తుంది. దిస్ ఇస్ ఇది కే వాల్యూ. దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి హాఫ్ లైఫ్లో. ఇది ఒకటి వచ్చింది 0.027 నా 0.027. నెక్స్ట్ హాఫ్ లైఫ్ చూద్దాం, దాని హాఫ్ లైఫ్ ఎంత అన్నది. నా K = 0.693/0.027 ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ జరుపుదాం 69/2.7 అంటే బై 3 దాదాపు ముగ్గున్నది. అంటే 3 2 6
25 ఇస్ ఎంత వస్తుంది నా, ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ జీరో వస్తుంది. 25 నిమిషాలు ఇస్ ఆన్సర్, 25 మినిట్స్ ఇస్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఈజ్ 0.0275 అండ్ 25 మినిట్స్ ఇస్ ఆన్సర్. లెక్క పెట్టి చూసుకో, ఓకేనా? 25 వస్తుంది, 27లు వస్తుంది. 2 కన్నా ఎక్కువ ఉన్నటువంటిది వస్తుంది, 2 కన్నా ఎక్కువ ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి ఒకసారి, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ క్యాటలిస్టిక్ డికంపోజిషన్ 50 మినిట్స్ 75% డికంపోజ్డ్. వాట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్ అండ్ వాట్ ఈస్ ద హాఫ్ లైఫ్? దీన్ని మనం వేసుకొని చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్, ఏదైనా 2 స్టెప్స్ రియాక్షన్ ఇస్తాడు వాడు, ఓకేనా? ఎగ్జామ్ వాళ్ళగానో కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నా 75% అంటున్నాడు అంటే 25, 25, 25, 100 4 log 4 అంటే ఇది డైరెక్ట్ చూసుకోవచ్చు, ఓకేనా? ఇది డైరెక్ట్ చూసుకోవచ్చు. log 4 6.0.6020 చేస్తే ఎంత వచ్చింది? నా ఇక్కడ చూడండి, 6 × 18 6 × 12 13 13.8 × 5 అంటే 2.7 దాకా వస్తుంది. 2.7 10^-2, ఈ 0 కూడా పైకి వచ్చింది. నా ఇది కే వాల్యూ, దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, 2.7 × 10^-2 అని కూడా రాసుకోవచ్చు, తప్పేం కాదు. నా 2.7 × 10^-2 అని రాసుకోవచ్చు. నా కాదా, ఎంత పాయింట్ అవుతారు, ఎంత జరిగితే 1, 2, 2.7 0.693/0.2 0.0027. నా ఇక్కడ ఈ 3 డిజిట్స్ జరిగితే 693/27 అంటే 25 ఈ మినిట్స్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్, హైడ్రోజన్ ప్లస్ అయోడిన్ గీస్ రైస్ టు 2 moles ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్. ఈ చర్యలో ఇన్ దిస్ రియాక్షన్ అయోడిన్ వియోగం చెందే రేటు ద అయోడిన్ డికంపోజిషన్ రేటు 1.0 × 10^-6 మోల్స్ లీటర్ సెకండ్ ఇన్వర్స్ హైడ్రోజన్ అయోడైడ్ రేటు ఎంత, హెచ్ఐ ఏర్పడే రేటు ఎంత? క్వశ్చన్ మార్క్. హైడ్రోజన్ ఇక్కడ ఇన్ హైడ్రోజన్ అయోడైడ్ ఈ అయోడిన్ డికంపోజిషన్ అయోడిన్ డిస్సోసియేషన్ రేట్ ఈజ్ 1.0 × 10^-6 మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద అయోడైడ్ రేటు, రియాక్షన్ రేటు? ఇది ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ రేట్ ఈక్వేషన్ రాసి చూసుకో. హైడ్రోజన్ ప్లస్ అయోడిన్ గీస్ రైస్ టు 2 moles ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్. నౌ మైనస్ డిహైడ్రోజన్ బై డిటీ మైనస్ డిఅయోడిన్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ డిహైడ్రోజన్ అయోడైడ్ బై డిటీ. ఇక్కడ ఇచ్చినటువంటిది నీకు ఏమి ఇచ్చిండు, ఇదిను ఇది ఇచ్చిండు. నా ఈజ్ ఈక్వల్ టు, దీని సంగతి పక్క పెట్టు. నా 1.0 × 10^-2 6 - 6 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 డిహైడ్రోజన్ అయోడైడ్ బై డిటీ. నౌ ద క్రాస్ మల్టిఫికేషన్, ఇప్పుడు ఈ 2 వచ్చి దీనికి మల్టిఫికేషన్ జరిగితే చూస్తే నా ఆన్సర్ ఈజ్ హైడ్రోజన్ అయోడైడ్ డికంపోజిషన్ ఈజ్ 2 × 1.0 × 10^-6 ఈజ్ ఈక్వల్ టు నౌ
టు హైడ్రోజన్ హైడ్రోజన్ ఐడైడ్ బై డిటి. ఇగో దిస్ ఈజ్ ది ఆన్సర్. ఈ రెండు వచ్చి దీనికి మల్టిప్లై అవుతుంది, దీనికి రెండు వచ్చి మల్టిప్లై అవుతుంది. డైరెక్ట్ ఏం చెప్తాడు, అదే అయోడిన్ అయితే ఎంత అవుతుంది, హైడ్రోజన్ కూడా ఎంత అవుతుంది, అంతే అవుతుంది. హైడ్రోజన్ కూడా అంతే అవుతుంది, హైడ్రోజన్ ఆల్సో కూడా అంతే అవుతుంది. 1.0 × 10⁻⁶ అవుతుంది. నా ఇక్కడ మారేది ఎవరు మారుతుంది అంటే, ఇక్కడన్నా మోల్స్ నువ్వు 1/2 మోల్స్గా రాసుకోవాలి, ప్లస్ 1/2 డిహైడ్రోజన్ బై డిటి. ఎన్ని మోల్స్ వచ్చినాయి ఇక్కడ, 2 మోల్స్ వస్తుంది. హైడ్రోజన్ ఐడ్రైడ్ కలిస్తే వచ్చేది 2 హైడ్రోజన్ ఐడ్రైడ్, ఓకేనా. ఆ 2 వచ్చి దీనికి మల్టిప్లికేషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఒక ప్రథమ క్రమక చర్యలో 99.9% పూర్తి అగుటకు పట్టుకాలం అర్ధాయుకు ఎన్ని రేట్లు? ప్రథమ క్రమక చర్య అంటే ఫస్ట్ ఆర్డర్, 99% కంప్లీషన్కు హాఫ్ లైఫ్కు ఎన్ని రేట్లు, దాని అర్ధాయువుకు ఎన్ని రేట్లు అంటున్నాడు. అంటే వాట్ ఈస్ ద టేకెన్, అర్ధాయువుకు హాఫ్ లైఫ్కును నెక్స్ట్ 99% తీసుకోవాలి. అంటే ఎవరెవరు తీసుకోవాలి ఇక్కడ, టీ ఆఫ్కు అండ్ టీకి T99.9 తీసుకోవాలి. అంటే టీ ఆఫ్ అంటే టీ ఫిఫ్టీ పర్సెంట్కు T99% తీసుకోవాలి. దీని మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇది. ఎన్ని రేట్లు అంటున్నాడు, ఎన్ని రేట్లు అంటున్నాడు అంటే టీ ఆఫ్కి ఎన్ని రేట్లు అంటే టీ ఆఫ్ బై టీ నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే ద రేషియో బిట్వీన్ ది టీ ఆఫ్ బై టీ 99.9. ఇక్కడ టీ ఆఫ్ అంటే టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు, నౌ కే ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ 99.9 లాగు ఏ అంటే 100 మైనస్ 99.9. అంత కంప్లీషన్కి ఎంత అంటున్నాడు. మరి కే ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాడు ఇక్కడ, నా కే ఈజ్ ఈక్వల్ టు 0.693 బై టీ ఆఫ్ అని రాస్తున్నా, టీ ఆఫ్ అని రాస్తున్నా. దిస్ ఈజ్ వాట్ కే అంటే, వాడు దీన్ని 0.693 బై టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ 99.9 లాగు 100 మైనస్ 99.9 అంటే 0.1. దీన్ని ఇంకా కొద్దిగా విడదీసి రాస్తున్నా. దీని ఏం రాస్తున్నా అంటే 2.303.0.3010 బై టీ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు 2.303 బై టీ 99.9 లాగు, ఈ 0.1 పైకి వస్తే లాగు థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నా అంటే ఇక్కడ, ఎస్ ఆల్ ఆఫ్ యూ, లాగు థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు నౌ 3, 10 = 1, 100 = 2, 1000 = 3. నౌ ఇక్కడ 2.3 క్యాన్సల్ అయిపోయింది. అంటే ఏం మిగిలింది ఇక్కడ, ఇటు పక్కకు రాస్తున్నా, ఇక్కడ పక్కకు రాస్తున్నా కొంచెం అంత రాస్తున్నా, 0.3, ఎంత పెద్దగా రాస్తుంది ఎందుకని, బై టీ ఆఫ్ అని రాస్తున్నా కింద, టీ ఆఫ్. నా అక్కడ ఏం రాస్తున్నా, నా దిస్ ఇస్ 3 అని చెప్పిన, దిస్ ది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పిన, లాగ్ 3 బై టీ 99.9. మనకేం కావాలి ఇక్కడ, T99, ఈ 3ని వాడుకరా, 0.3/3 = T ఆఫ్ బై టీ 99.9. నౌ